ఢిల్లీ శాసనసభ ఫలితాలు వెలువడుతున్నాయి. శాసనసభ ఫలితాలు దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యవాదులకి, లౌకికవాదులకి ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఆప్కి కొన్ని స్థానాలు తగ్గినప్పటికీ బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చేటువంటి అవకాశమేమీ అక్కడ కనబడడం లేదు. బీజేపీకి ఈ ఎన్నికలు కీలకమైనటువంటివి. గత కొద్ది కాలంలో జరిగినటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ దెబ్బలు తిన్నప్పటికీ, అంటే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఓడిపోయింది, హర్యానాలో దానికి ఎదురు దెబ్బలు తగిలాయి, అదేవిధంగా జార్ఖండ్లో చాలా పెద్ద ఓటమిని అది ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటువంటివి ఉన్నప్పటికీ ఢిల్లీలో కూడా పరిస్థితి ఉండటం అంటే బీజేపీ దీన్ని చాలా కేంద్రీకరించింది. ఈ ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలి అని చెప్పేసి బీజేపీ తనకు కలిగిన తనకున్నటువంటి శక్తియుక్తులనంతా కూడా ఢిల్లీ మీద కేంద్రీకరించింది. గల్లీ గల్లీల్లో తన ఎంపీల్ని, మంత్రుల్ని, ఇక చెప్పన్న రాజకీయాన్ని, తన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని దించి ఫైట్ చేసింది. అయినప్పటికీ కూడా బీజేపీకి ఆశించినటువంటి ఫలితాలు అక్కడ లభించలేదు. ఈ సిఏఏ తర్వాత ఎన్పిఆర్, ఎన్ఆర్సి, సిఏఏమో చట్టం చేశారు, ఎన్పిఆర్కి ప్లాన్ చేశారు, ఎన్పిఆర్ తర్వాత ఎన్ఆర్సి చేయబోతున్నారు, ఇవన్నీ కూడా జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీ చాలా ఎట్లయినా సరే గెలవాలని ప్రయత్నం చేసింది, కానీ ప్రజలు దానికి భిన్నంగా ఈరోజు ఆప్ పార్టీకి అక్కడ తీర్పు చెప్తున్నట్లుగా, ఆప్ పార్టీని తిరిగి అధికారంలో కూర్చోబెడుతున్నట్టుగా మనకి ఇప్పటికీ వెళ్ళైనటువంటి ఫలితాలు తెలియజేస్తున్నాయి. అంటే ఒక మత చిచ్చును, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల్ని మత ప్రాతిపదికగా చీల్చి హిందూ ఓట్లను తాను పొందాలి అనేటువంటిది బీజేపీ ప్రయత్నం చేసింది, కానీ ఆ ప్రయత్నం నెరవేరలేదు. ఇప్పుడు ఈ ఫలితాలు చూసిన తర్వాత కేవలం ముస్లింలు మాత్రమే కాదు, లేదా ఇతర మైనారిటీ మతాలు మాత్రమే కాదు, హిందూ ఓట్లలో కూడా ఎక్కువ మంది ఈరోజు బీజేపీని నిరాకరించారు, తృణీకరించారు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ వస్తున్నటువంటి ఫలితాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని, లౌకిక తత్వాన్ని కోరేటువంటి పౌరులందరికీ ఇది ఒక విజయంగా మనం భావించాలి.